హరి ఓం నమశివాయ్. ఓం నమశివాయ్. శ్రీ వీరభద్ర స్వామిని నమో నమః. మాతృపితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మీకు ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. ఏ ప్రక్రియ చేసినా కుల దైవం యొక్క ప్రార్థన, గ్రామ దేవత యొక్క ప్రార్థన, ఇష్ట దైవం యొక్క ప్రార్థన, ఇంటి విలవేల్పు యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన తప్పనిసరి. ఇవి చేయకుండా ఏ ప్రక్రియ చేసినా అది ఫలించదు. కాబట్టి ఇవి చేసిన తర్వాతే ఏ ప్రక్రియకైనా పూనుకోండి. దివాత్మ స్వరూపులారా, మనం వశీకరణ విధి విధానాల గురించి చెప్పుకుంటున్నాం. వశీకరణ విద్యల గురించి చాలా మనం చెప్పి ఉన్నాం. మీరు ఏదైనా సరే తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా మన యూట్యూబ్ ఛానల్లో ఉండే ప్రసంగములన్నీ వినండి, తర్వాతనే ప్రక్రియలు ప్రారంభించండి. ఏది మీకు సునాయాసంగా మీరు చేయగలరు అనిపిస్తుందో అదే చేయండి. ఏ ప్రక్రియపై మీకు విశ్వాసం అధికంగా ఉంటుందో ఆ ప్రక్రియనే చేయండి, తర్వాతనే ప్రక్రియల వైపు చూడండి. ఎందుకనగా జీవితం అమూల్యమైనది. భగవంతుడు ఇచ్చిన జీవితంలో సంతృప్తికరమైన జీవితం గడపడమే ఓ భాగ్యము. కాబట్టి మనకు ఇష్టం వచ్చిన వాళ్లతో మనం జీవించడం ఓ వరం. అటువంటి భాగ్యము ఎంతమందికో కొంతమందికి మాత్రమే లభిస్తుంది. అటువంటి అప్పుడు మన మనసును చంపుకొని జీవితం గడపడం కష్టమవుతున్నప్పుడు ఇటువంటి ప్రక్రియలు చేసి మనం మన కోరికలను తీర్చుకుంటూ జీవితమును సంతోషభరితంగా చేసుకోగలం. ఇప్పుడు ప్రక్రియ. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మేము చెప్పబోయేది పూర్తిగా వామాచార పద్ధతి. చేయగలిసిన వాళ్ళు మాత్రమే చేయండి, చేయలేని వాళ్ళు విడిచిపెట్టేయండి. ఎందుకనగా ఇది కొంచెం వామాచారం, చాలా జాగ్రత్తలతో చేయాలి. చేస్తే మాత్రం చాలా సునాయాసంగానే ఉంటుంది. చేయగలిగిన వాళ్ళకి మాత్రమే సునాయాసంగా ఉంటుంది. చేయలేని వాళ్ళు ఈ విషయం విడిచిపెట్టి మరికొన్ని ప్రసంగములు చూసి వాటిలో దేన్నైనా సరే చేయండి. కానీ ఇది మీకు చెప్పదలుచుకుని చెప్తున్నాను, వీలైతేనే చేయండి. జాతి పువ్వులు అనగా మాలతి పువ్వులు. మాలతి పువ్వులు మీరు చూస్తుంటారు, అవి దండల్లా కట్టిస్తే చమ్ముతుంటారు, చాలా సువాసనగా ఉంటాయి. మాలతి పువ్వులను ఒక తెల్లని గుడ్డలో, శుద్ధమైన గుడ్డలో పెట్టి మడత పెట్టి ఒత్తులా చేసి దాల్చిన చెట్టు యొక్క తొక్కను తీసుకుని వచ్చి దాన్ని గంధంలా తీసి ఆ గంధమును ఆ ఒత్తుకు బాగా పట్టించి ఆ ఒత్తిని జాగ్రత్తగా భద్రపరిచి ఉంచుకుంటారు. ఉంచుకున్న తర్వాత ఏం చేస్తారు, శ్మశానంకి వెళ్ళి పునిక అనగా పుర్రెని తీసుకుని దాని నిండా ఆముదం పోసి, ఆముదం అనగా పెద్ద ఆముదం పనికిరాదు, చిన్న పిక్కలు. ఆముదంలో రెండు రకాలు, చిన్న పిక్కల ఆముదము, పెద్ద పిక్కల ఆముదము దొరుకుతుంది. చిన్న పిక్కల యొక్క ఆముదము సంగ్రహించి ఆ ఆముదంలో మీరు ఏదైతే మాలతి పువ్వులు, దాల్చిన చెక్క, గంధము పట్టించి ఉంచి ఉన్నారో ఒత్తు, ఆ ఒత్తుని దానిలో వేసి దీపం వెలిగించి ఆ దీపమునకు వస్తున్న కొసలో మసి పట్టాలి. ఆ మసిని జాగ్రత్తగా భద్రపరిచి ఉంచి దానిలో ఒక ఆముదపు చుక్క వేసి కాటుకలా తయారు చేసుకోవాలి. ఆ కాటుకను జాగ్రత్తగా భద్రపరిచి ఉంచాలి. ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రమును విధియుక్తంగా పూర్తి చేసిన తర్వాత ఆ మంత్రముతో ఈ కాటుకకు 108 సార్లు అభిమంత్రించి తర్వాత ఆ కాటుకను కొంచెం మాత్రంలో కంటికి పెట్టుకుని ఏ స్త్రీకి ఉద్దేశించి మీరు చేస్తున్నారో ఈ ప్రక్రియ, ఆ స్త్రీకి ఆ కాటుక పెట్టుకున్న తర్వాత మీరు చూస్తే చాలు, కొన్ని రోజులకు ఆ స్త్రీ తప్పక మీకోసమై మీతో సహజీవనం చేయడానికి సిద్ధపడుతుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. గాని శ్మశానం నుండి పుర్ర తేవడం ఇవన్నీ ఎవరైనా చూస్తే కొంచెం అసభ్యంగా భావిస్తారు, నిన్ను క్షుద్ర విద్యాపరుడుగా నిందించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రక్రియ ఆరంభించిన నుండి ముగిసే వరకు ఎవరికి కూడా తెలియకూడదు. ముఖ్యంగా ఎవరి కోసం అయితే మీరు చేస్తున్నారో వారికి జీవితకాలంలో ఎప్పుడు కూడా తెలియకూడదు. తెలిస్తే మీకు విపత్కర పరిణామాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు విరోధులు అవుతారు. తర్వాత ఏ ప్రక్రియ చేసినా వాళ్ళు మీకు సన్నిహితం కారు. చేయగలిగినప్పుడు మాత్రమే చేయండి, చేయలేని వాళ్ళు మిగతావి ఏదైనా చూసి ఆ ప్రక్రియలు చేయండి. ఇప్పుడు మీకు మంత్రం చెప్తున్నాను. దివ్యాత్మ స్వరూపులారా, ఇంతవరకు మీరు ఈ ప్రక్రియ విన్నారు. ఈ ప్రక్రియ శీఘ్రంగా ఫలించాలన్నా, శక్తివంతంగా పనిచేయాలన్నా దీనికి మంత్రోచ్చరణ జోడించి చేస్తే ఇంకా శీఘ్రంగా పనిచేస్తుంది, ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. మనం ఔషధ ప్రయోగంలో మంత్ర ప్రయోగం మిలీనం చేస్తే శక్తి 10 పెరిగి మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం చూడగలం. ఇప్పుడు మనం చెప్పబోయేది కామాక్షి దేవి యొక్క మంత్రం. కామాక్షి అంటేనే ఆవిడ యొక్క నేత్రములు ఆహ్లాదం కల్పించేలా ఉంటాయి అని అర్థం. కామాక్షి అని పదంలోనే ఉంది. కాబట్టి ఈ కామాక్షి దేవి యొక్క మంత్రమును జపం చేసి ఈ ప్రక్రియకు అనుగుణం చేస్తే మనం అనుకున్న కంట ఎక్కువ ఫలితం పొందగలం. అయితే ఈ మంత్రం నాకు ముందుగా 11 చేయవలసి ఉంటుంది. ఒకసారి చేస్తే మంగళవారం గాని, శుక్రవారం గాని, ఆదివారం గాని ఒక రోజులో చేస్తే అయిపోతుంది. ఈ మంత్రం 11 చేసిన తర్వాత మీరు ఏదైతే ముందు చెప్పబడిన ప్రక్రియ చేసి ఉన్నారో ఆ వస్తువులకు ఈ మంత్రం చే 108
ఆశ్రయించి మీరు ప్రయోగం చేస్తే తప్పక సిద్ధిస్తుంది, అతి వేగంగా సిద్ధిస్తుంది. దీనిలో ఎటువంటి సంశయం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, మంత్రము నిష్ట నియమాలతో చేయాలి. ఈ మంత్రం చేస్తున్నంత వరకు ఎవరికి చెప్పకూడదు. మీ ఇంట్లోనే రహస్య గదిలో చేయాలి. చేయడానికి ఉదయం 4:10 నుండి 9:00 లోపు, సాయంత్రం 6:00 నుండి 9:30 లోపు ఈ మంత్ర జపం చేయవచ్చు. రక్త చందనపు మాల 108 పూసలు ఉంటాయి, ఆ మాలతోనే జపం చేయాలి. ఉత్తరముఖంగా కూర్చోవాలి. అయినంత వరకు దుర్గాదేవి పటము గాని, కామాక్షి పటము గాని, లేక ఏదైనా సరే దేవి యొక్క పటము ఉంచి దీపారాధన, ధూప దీప నైవేద్యములు ఇచ్చి షోడశోపచారములతో పూజించిన తర్వాతే మంత్ర జపం చేయవలసి ఉంటుంది. మంత్రము ప్రత్యక్షంగానే చెప్పేస్తున్నాను. ఓం నమః కామాక్షి దేవి అముఖిం మే వశం కురు కురు స్వాహ. మంత్రం మరోసారి, ఓం నమః కామాక్షి దేవి అముఖిం మే వశం కురు కురు స్వాహ. అముఖిం అన్న దగ్గర మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ స్త్రీ యొక్క పేరు అక్కడ చేర్చవలసి ఉంటుంది. ఆ పేరు చేర్చి జపం చేయాలి. ఇప్పుడు ఉదాహరణ రూపంలో వశం చేసుకోవలసింది రమ అనుకుందాం. అప్పుడు ఇలా చేయవలసి ఉంటుంది. ఓం నమః కామాక్షి దేవి రమ మే వశం కురు కురు స్వాహ. రమ అనేది కేవలం ఉదాహరణ మాత్రమే. దివ్యాత్మ స్వరూపులారా, డిస్ప్లేలో చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, అవసరమైతే కాగితం పెన్ తీసుకుని రాసుకోండి. క్షుణ్ణంగా మంత్రం నేర్చుకున్న తర్వాత మంత్ర జపం చేయండి. అక్షరములు తప్పిదములు రాకూడదు, శబ్దదోషములు ఉండకుండా జపం చేయగలిగితే తప్పక సిద్ధిస్తుంది. సిద్ధించిన తర్వాత ఇదే మంత్రంతో మీరు ఏ యోగం చేసినా, ఏ ప్రయోగం చేసినా 108 సార్లు అభిమంత్రించుకుని చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, మేము చాలా వశీకరణ ప్రసంగములు చేసి ఉన్నాము. మీరు మిగతావి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చి ఉన్నాం, క్లిక్ చేస్తే మొత్తం ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. అవన్నీ చూడండి. మీకు ఏది వీలైతే, ఏ ప్రక్రియపై మీకు విశ్వాసం కలిగితే పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి, తప్పక ఫలితం చూడగలరు. ముందు క్షుణ్ణంగా పరిశీలించండి. తొందరపాటు నిర్ణయాలతో ప్రక్రియలు చేయవద్దు. మనసు నిశ్చలంగా ఉండాలి. అయినంత వరకు ఓర్పు ఓపిక అవసరం. చేయండి, చేసి తప్పక ఫలితం పొందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్.